సికింద్రాబాద్ ఎయిర్వర్గం భోజనగర్ డివిజన్లో ప్రచారం భరోవరిగా సాగుతుందని ఇక్కడ ప్రధానంగా ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ విజయ్ పార్టీల మధ్య భరోవరిగా ఇక్కడ ఫోన్ జరుగుతుందని ఇక్కడ విజయ్ పార్టీ నుంచి మేకల కీర్తి గారు ఇక్కడ బరిలో ఉన్నారు తమ ప్రచారాన్ని కూడా విస్తృతంగా కొనసాగిస్తూ ఉన్నారు ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఇక్కడ బౌద్ధ డివిజన్లో ఉన్న సమస్యలు ఏంటి అసలు వారు ఎందుకు పోటీ చేసిన అవసరం వచ్చింది ఒకసారి అడిగి తెలుసుకున్నాం నమస్కారం విజయ్ పార్టీ ఎన్నో వందల కంప్లైంట్లు ఇచ్చాం దాని గురించి దాని పక్కన సాక్షిగా చూడండి ఎలా అభివృద్ధి జరిగిందో ఆడవాళ్ళు వైన్ షాప్ పెట్టి కాకపోతే ఎంకరేజ్ చేస్తున్నారు ఆడవాళ్ళు తిరిగే పరిస్థితి లేదు బయట మరి వాళ్ళకి ఒక సెక్యూరిటీ పర్పస్ గా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయలేదు ఎట్లుందంటే ఇక్కడ వైన్ షాపులు తప్ప పార్సిగుట్టల ఆయన అభివృద్ధి చేసింది ఏంటంటే ఈ వైన్ షాపులు తప్ప ఏమీ అభివృద్ధి చేయలేడు ఆయన ఇదైతే పక్క మేము ఏదో గెలిపిస్తాడు కదా తెలంగాణ తెచ్చింది కదా అంటే ఇది బంగారు తెలంగాణ అభివృద్ధి చేసినామని చెప్తున్నారు కదా ఏం చేసిండు ఎవరికేం చేసిండు మరి వైన్ షాపుల కోసం మేము ధర్నా చేసినాం మాకేం చేసిండు ఒక్కసారి అని వచ్చిందా వచ్చి అడిగినా మీ ప్రాబ్లం ఏందమ్మా ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారని అడిగిండు ఆయన ఏం అడగలేడు మరి ఎందుకు అడగలేడు ఆయన ఓట్లు అయితే మేము వెయ్యాలి ఆయన
తెలుసుకోండి. డిప్యూటీ స్పీకర్ పద్మారావు సార్ ఈ నిన్న పాసిగుట్లో పర్యటించి మాకేం డెవలప్‌మెంట్ చేసినామో అని చెప్తా ఉన్నారు. ఏం చెప్పిండి? ఎక్కడ చేసినా మా ముందుకు వచ్చి చెప్పమన్నండి. గవర్నమెంట్ అంటే చూడండి, మేము ధర్నా చేసినామా? గవర్నమెంట్ చూడండి, ఆ ధర్నా చేసామా? మీద కేసులు పెడతాడు, అన్ని చేసాడు, కానీ అభివృద్ధి మాత్రం చేయడు. మరి చెండాల తయారైపోయింది. ఇప్పుడు మీరు బీజేపీ నుంచి బరిలో ఉన్నారు కదా, ఇప్పుడు సమస్యలు చాలా ఉన్నాయని చెప్పి ఇక్కడ స్థానికులు కూడా చెప్తా ఉన్నారు. మీరు కూడా అదే మాట చెప్పారు, ప్రజలు కూడా అదే చెప్పి మీరు ప్రచారం చెప్పిన క్రమంలో ప్రజలు కూడా అదే చెప్తా ఉన్నారు. ఇప్పుడు మీరు గెలిచిన తర్వాత మీరు ఈ డివిజన్ పోజన్ ఏ మేరకు ఎట్లా అభివృద్ధి చేయబోతున్నారు? మహిళలకి సెక్యూరిటీ అనేది ఎక్కడ లేదు. నేను ఫస్ట్ ప్రియారిటీ మహిళా భవన్లు కట్టడానికి, మహిళలకి నైపుణ్యం పెరగడానికి, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్కి, ఆ మహిళలకి సెక్యూరిటీ కోసము సీసీ కెమెరా ఏర్పాటు కోసం నేను కృషి చేశాను. ఎందుకంటే ఇక్కడ మహిళలకి రక్షణ అర్థం లేకుండా అభివృద్ధి లక్ష్యంగా నేను పనిచేశాను. కమ్యూనిటీ హాల్స్ డెవలప్ చేశాను, ఇది కూడా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేశాను. మెయిన్ అదే ముఖ్యమైనవి డ్రైనేజ్ లేకుండా మంచి తాగునీరు, సదుపాయాలు, రోడ్స్ మాకు ఆమె అందుబాటులో ఉంటుంది కాబట్టి మాకు అందుబాటులో ఉంటుంది. చూడండి సార్, కేసీఆర్ గారి అభివృద్ధి ఏ విధంగా ఉందో మా గల్లీలలో చూడండి, మీరే చూడండి లైవ్లో అతను ఏం చెప్తున్నాడు. అభివృద్ధి అన్నాడు, రోడ్లు అన్నాడు, రోడ్లు ఎప్పటికీ అదే పరిస్థితిలో ఉంది. మెయిన్ గల్లీలో రాదు, ప్రతి ఒక్క గల్లీ చూస్తే వాటర్తో నాకు చూడండి. కేసీఆర్ గారి మాటలు ఇక్కడ చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. ఇది బంజారాయిల్స్ కాదండి, మురికివాడ. ఈరోజు ఖచ్చితంగా నా యొక్క ముఖ్యమైనవి ఈరోజు, అందుకే బౌద్ధ నగర్ డివిజన్లో బీజేపీ తరఫున మా మేడం గారు మేకల కీర్తి గారు జెండా ఎగరేశారు. అదేవిధంగా ఒకటి తర్వాత ఎలక్షన్ తర్వాత ఖచ్చితంగా ఈ డివిజన్ నుంచి భారీ మెజార్టీతో మా మేకల కీర్తి గారిని గెలిపించుకున్నాం. మళ్ళీ విజయకేతనం ఇదే స్థానంలో ఎగరవేసి కేసీఆర్కి బుద్ధి చెప్తామని సగౌరవంగా చెప్తున్నారు. భయపడుతున్నారు, 10th 10 కాగానే భయపడుతున్నారు ఆటోలు రావడానికి. లేడీస్కి కూడా ప్రాబ్లం అయిపోయింది ఇక్కడ, అన్ని వైన్ షాపులు ఇక్కడ అన్ని. లేడీస్కి కూడా భయం అవుతుంది ఇక్కడ రావడానికి. నిన్న అయిందంటే ఆటోలు కూడా రారు ఇక్కడ, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆయన హెల్ప్ చేస్తేనే కానీ మేము ఏమన్నా హెల్ప్ చేస్తాం ఆయనకి. అందుబాటులో